RRR సినిమా ప్రదర్శన సందర్భంగా డమ్మీ పిస్టల్ తో హల్చల్ చేసిన వ్యక్తిని పిఠాపురం ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురం పూర్ణ థియేటర్ లో పిస్టల్ తో కాల్పులు జరుపుతూ ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అది డమ్మీ పిస్టల్ గా గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ లకు వచ్చే యువత చిత్ర ప్రదర్శన సమయంలో హద్దు మీరి ప్రవర్తించిన ఆకతాయి చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Real అనేది రియలా ఇన్వ్లూట్ ఉంటుంది అందులో సింగిల్ పర్లే ఇబ్బంది ఉంటుందమ్మా మరి పర్లేదు సినిమా అందులో కొంచెం ఉత్సాహం వచ్చే ఏడు పరిస్థితి థియేటర్లో ఉత్సాహం వచ్చి తీసి కాలుస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను అన్ని ఎలాగ న్యూస్ ఎత్తాడు ఏం పేరన్న మీ పేరు ఈరోజు పిఠాపురం పట్టణంలో పూర్ణ అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఒక వ్యక్తి హల్చల్ అంటే తుపాకీతో హల్చల్ చేసేలాగా ఇప్పుడే టీవీ నైన్లో స్క్రోలింగ్లో రావడం జరిగింది. దానిలో భాగంగా మా ఇన్స్పెక్టర్ ఏఆర్కే శ్రీనివాస్ అండ్ టీమ్ ఇమీడియట్గా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు వెంటనే విత్ఇన్ నో టైం ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి మరోజు వైకుంఠ బాలాజీ ఎలేస్ బాలాజీ 33 ఇయర్స్. ఆయనకి ఇక్కడ ఒక మెటల్ అంటే కిరాణా అంటే స్టీల్స్ స్టోర్స్ ఉంది. పిఠాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యంగా ఒక టాయ్ పిస్టల్ దాన్ని ప్రీ పిస్టల్ అంటారు. దాంట్లో బిల్లెట్స్ కూడా చిన్న ఉన్నాయి. ఇది తిరణాల్లో కానీ ఫంక్షన్లో కానీ బెలూన్స్కి వాడడానికి ఉపయోగపడతాడు. కొన్నిసార్లు పక్షులు కూడా వేటాడితే ఇది ప్రమాదం దగ్గర నుంచి క్లోజ్ సర్క్యూట్లో పేరిస్తే ప్రమాదం కూడా జరుగుతుంది. ఈ యొక్క క్రీక్ పిస్టల్తో అంటే టాయ్ పిస్టల్తో సినిమా హాల్ దగ్గర హల్చల్ చేసి ప్రజలను భయభ్రాంతుల్ని చేయడమే కాకుండా ఈ పిఠాపురం పట్టణం మరియు వివిధ ప్రాంతాల్లో భయభ్రాంతులను క్రియేట్ చేయడం ప్రజలకి భయభ్రాంతులు చేసినందుకు వెంటనే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద ఉన్న ప్రీక్ పిస్టల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా పిస్టల్కు ఉన్న పోచ్ కూడా అందులో చిన్న పిల్లెట్స్ కూడా ఉన్న అవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిని సాంకేతికంగా భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపడం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు ఇది ప్రమాదానికి ఉంది, ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 25-27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా తదుపరి మనకి టెక్నికల్ సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. సాంకేతికంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా ప్రజలు భయభ్రాంతుల్ని చేసి సొసైటీని భయభ్రాంతులు చేయడం ఇది తప్పు, ఇది చేయకూడదు. కాబట్టి అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటుంది. థ్యాంక్ యూ.